పిఠాపురం శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా చతుర్థ ఆరాధన బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజున బాబా వారికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, లక్ష తులసి దళాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. అలాగే పుత్రకామేష్టి హోమం, నక్షత్ర హోమాలను విశేషంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి గోపాల్ బాబా వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా యాగశాలలో చతుష్టి వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండలాలకు అత్యంత వైభవంగా హోమాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క సన్నిధిలో విష్ణు సహస్రనామ హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము అత్యంత వైభవంగా జరిగాయి. విశేషించి యొక్క కార్యక్రమానికి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. జరిగేటటువంటి రేపు పూర్ణాహుతి కార్యక్రమం తదుపరి బాబావారి సన్నిధిలో మహాదీపోత్సవ కార్యక్రమము, అదేవిధంగా శివ పార్వతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి యొక్క అనుగ్రహానికి పాత్రలుగా వస్తుందిగా కోరుతున్నాం. సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా మహారాజ్ కి జై.